ఉద్యమకారుడిగా వీరోచితంగా ఎన్నో కేసులు ఇబ్బందులు వాటన్నింటిని భరించి పార్టీ ఎదుగుదలలో కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరితప్పుడు రాజీనామాలు చేసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా అండగా ఒక నీడలాగా వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలు కానీ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య సేవలు తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా అందించడంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో మెడికల్ ఎడ్యుకేషన్ని పెంచుకోవడంలో గొప్పగా పనిచేసి అద్భుతమైన పనితీరు కల్పించినటువంటి చూపించినటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడే అర్హత అసలు నీకు ఉందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జాక్పాట్ ముఖ్యమంత్రివి, కేసీఆర్ గారి గురించి మాట్లాడుటంటిగా అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు. నువ్వు ఒకనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కబదిన చేసుకుంటూ ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డివి నువ్వు. వల్ల నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి, లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం, నీ లెక్క నడుమంత్రపు సిరత్తే ఎగిరినోళ్లను దుంకినోళ్లను తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలేమ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుందా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమి లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తరాక అనిగిమనిగి ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు పద్ధతిగా హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకు అంత రేషం రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్పగా తీర్చిదిద్దడంలో చూపెట్టు, ఇంకా మాకిన రెండు ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు ఇవ్వు దమ్ముంటే. పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ ఇక నోటికి ఎంత వస్తుందంతా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ పోతా, బట్టగాల్సి మీద వారేసుకుంటూ పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతా, గిట్లనే చిల్లరగా మురిగి మురిగి మాట్లాడి మాట్లాడి అబద్ధాలను ఊకే చెప్పి 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 ఏదో తెలంగాణ ప్రజల మనసుల్ని కొద్దిగా డైవర్ట్ చేయడం ద్వారా ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం వచ్చింది. కాబట్టి ఇదే ధోరణితో నేను ముందుకు పోతే ఇంకా ముందుకు పోతాను. నువ్వు అనుకుంటున్నావు బొక్క బోర్ల పడతావు, బాయిలో పడతావు. సూచిస్తూ ఉన్న రేవంత్ రెడ్డికి నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, సమాజం గమనిస్తూ ఉంది. తిట్టడం ఎంతసేపు రేవంత్ రెడ్డి, పొట్టు పొట్టు తిట్టచ్చు, మేము అడ్డగోలుగా తిట్టచ్చు, ఏం చేస్తావు నువ్వు, నీతో ఏమవుతుంది? మాట కేసులు పెడుతూ జైలుకు పంపిస్తావు, అంతమే చేసి చంపుతావా? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి, ఏమనుకుంటా చేస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ హుందాతనాన్ని ఆ పద్ధతిని గతంలో ఏదైతే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా నీలాగా భాష ఇట్లా మాట్లాడలేరు, నీలాగ ఇట్లా ప్రవర్తించలేరు. కొంత ఓర్పుతోని సంయమనంతో ఓపికతోని పద్ధతిగా ఆ ముఖ్యమంత్రి పదవికి వన్న తెచ్చే విధంగా నువ్వు వ్యవహరిస్తే మంచి ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది, చేసేదేం లేక మొరుగుడు మొత్తుకున్నాడు అనేది ప్రజలకు కూడా తెలిసిపోయింది. 9